హాయ్ అండి, నేను మీ హైపరాది. మీకు ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కానీ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మనశ్శాంతి టీవీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనశాంతి టీవీ. అటల్ పెన్షన్ యోజన అనే స్కీమ్ ని కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ పథకంలో వచ్చినంత రిటర్న్స్ అనేవి ఏ యొక్క పథకంలో కూడా రావు అనటంలో ఎటువంటి ఆశ్చర్యము లేదు. ఈ పథకాన్ని ఇప్పుడు నేను డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పథకం గురించి మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కనుక చూసినట్లయితే ఎవరు కూడా ఈ పథకాన్ని మిస్ చేసుకోవడానికి ఇష్టపడరు. అయితే వివరాల్లోకి వెళ్తే, ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రాని ప్రతి ఒక్కరు కూడా ఈ పథకానికి అర్హులవుతారు. ఈ పథకంలో నమోదు అవ్వాలి అంటే అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు వారై ఉండాలి. ఈ పథకంలో వచ్చినంత రిటర్న్స్ ఏ పథకంలోనూ రావు అని నేను ఎందుకు అంటున్నాను అంటే గనక, ఫర్ సపోజ్ ఇప్పుడు మీ వయసు 25 సంవత్సరాల వయసులో గనక మీరు నమోదైనట్లయితే ఈ పథకంలోకి 5000 రూపాయల పెన్షన్ లోకి నమోదయ్యారని ఒక కేస్ స్టడీ తీసుకుందాం. 5000 రూపాయల పెన్షన్ కోసం 25 సంవత్సరాల వయసులో మీరు ఎంటర్ అయ్యారు. అప్పుడు మీరు నెలకి 376 రూపాయలు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఎప్పటి వరకు అంటే మీ వయసు 60 సంవత్సరాలు వచ్చేంత వరకు, అంటే 35 సంవత్సరాల పాటు మీరు ఈ యొక్క ప్రీమియం ని చెల్లించాలి. ఈ ప్రీమియం ని మీరు 60 సంవత్సరాల పాటు చెల్లించిన ట్లయితే ఆ తర్వాత మీకు నెలకు 5000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు 60 సంవత్సరాల తర్వాత మరణించినట్లయితే మీ యొక్క జీవిత భాగస్వామికి 5000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. తను కూడా మరణించినట్లయితే మీ యొక్క నామినీకి 8.5 లక్షల రూపాయలను అక్షరాల ముట్ట చెప్పడం జరుగుతుంది. అంటే ఫర్ సపోజ్ మీరు ఒక 90 ఏళ్లు బతికారనుకుందాం. 60 సంవత్సరాల నుండి 90 సంవత్సరాలు అంటే 30 సంవత్సరాల పాటు నెలకు మీరు 5000 తీసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు ఎన్నాళ్ళకి చనిపోయినా, అంటే ఏదో ఒక టైంకి ప్రతి ఒక్కరు చనిపోవాల్సిందే, ఎన్ని సంవత్సరాలకు చనిపోయినా కూడా ఈ 8.5 లక్షల నామినీకి ఖచ్చితంగా చెల్లిస్తారు. 8.5 లక్షల రూపాయలని నామినీకి తర్వాత చెల్లిస్తారు. ఇది ఏ స్కీమ్ లోనూ ఉండదు. మీరు కావాలంటే కంపేర్ చేసుకోండి. అంతేకాకుండా ఒకవేళ నేను అటల్ పెన్షన్ యోజనలో నమోదయ్యాను, నెలకి 376 రూపాయలు కడుతూ వస్తున్నాను, కొన్నాళ్ళకి నేను కంటిన్యూ అవ్వలేకపోయాను, మధ్యలో నా డబ్బులు నేను తీసేసుకోవాలనుకుంటున్నాను, అంటే వాలంటరీ ఎగ్జిట్ అయిపోవాలనుకుంటున్నాను, నాకు నేనుగా కొన్ని కారణాల వలన నా డబ్బులు నేను పెట్టింది వెనక్కి తీసేసుకోవాలనుకుంటున్నాను, అటువంటి ఆప్షన్ కూడా ఉంది ఇందులో. ఇది ముఖ్యంగా గమనించండి. మీరు గనక ఈ కార్యక్రమంలో నమోదు చేసుకుని కొన్నాళ్ళ తర్వాత నేను కట్టలేకపోతున్నాను అంటే గనక మీ డబ్బులు మొత్తం కూడా మీకు తిరిగి ఇచ్చేస్తారు. మీరు అప్లై చేసిన నాకు వద్దు అని సబ్మిట్ చేసిన దగ్గర నుంచి వారం రోజుల లోపు మీ డబ్బులు మొత్తం కూడా మీ అకౌంట్ కి అనేవి పడిపోతాయి. సో ఇటువంటి ఆప్షన్ ఉంది కాబట్టి మీరు ధైర్యంగా ముందు పే చేయండి, ఖచ్చితంగా మీరు పే చేయగలుగుతారు. అదే విధంగా ఈ యొక్క పట్టిక తీసుకున్నట్లయితే ఏ వయసు వారికి ఎంత, ఫర్ సపోజ్ 1000 రూపాయలు పెన్షన్ చూస్ చేసుకున్న వాళ్ళకి 170,000 రూపాయలు మాత్రమే కార్పస్ జనరేట్ అవుతుంది. వాళ్ళకి నామినీకి 170,000 రూపాయలు కార్పస్ ను పే చేయడం జరుగుతుంది. అదే విధంగా 2,000 రూపాయలు పెన్షన్ ఆప్ చేసుకున్న వాళ్ళకి 340,000 రూపాయల కార్పస్ జనరేట్ అవుతుంది, అది నామినీకి పే చేయడం జరుగుతుంది. అదేవిధంగా 3,000 రూపాయలు పెన్షన్ నమోదు చేసుకున్న వారికి 5,10,000 రూపాయల కార్పస్ జనరేట్ అవుతుంది, అది నామినీకి పే చేయడం జరుగుతుంది మరణానంతరం. అదే విధంగా 4,000 రూపాయలు పెన్షన్ నమోదు చేసుకున్న వారికి 680,000 రూపాయల కార్పస్ ను నామినీకి జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 5,000 రూపాయలు పెన్షన్ తీసుకున్నట్లయితే 8.5 లక్ష నామినీకి జమ చేయడం జరుగుతుంది. ఇక ఈ స్కీమ్ వచ్చేసి అన్ని బ్యాంకుల్లోనూ పోస్ట్ ఆఫీసుల్లోనూ అవైలబుల్ గా ఉంది. ఇక్కడ వయసు పట్టిక గనక గమనించినట్లయితే 18 సంవత్సరాలు వారు 1000 రూపాయలు పెన్షన్ నమోదు చేసుకోవాలంటే 42 రూపాయలు కడితే చాలు. ఇలా వారి వయసు 60 సంవత్సరాలు వచ్చేంత వరకు కట్టాలి. మధ్యలో బ్రేక్ చేసుకునే ఆప్షన్ ఉంది. మధ్యలో బ్రేక్ చేసుకుంటే మీ డబ్బులు మీకు ఇస్తారు. అయితే ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అనేటువంటివి ఏమి కూడా ఇక ఫ్యూచర్ లో కంటిన్యూ కావు. మీరు కంటిన్యూ అవ్వండి. 18 సంవత్సరాల వయసులో గనక నమోదు చేసుకున్నట్లయితే 42 రూపాయలు కడితే సరిపోతుంది 1000 రూపాయల పెన్షన్ కోసం. అదే 2000 రూపాయల పెన్షన్ కోసం అయితే 84 రూపాయలు, 3000 రూపాయల పెన్షన్ కోసం అయితే నెలకు 126 రూపాయలు, 4000 రూపాయల పెన్షన్ కోసం అయితే నెలకు 168 రూపాయలు, 5000 రూపాయల పెన్షన్ కోసం అయితే నెలకు 210 రూపాయలు కడితే సరిపోతుంది. అదే విధంగా ఈ యొక్క వయసును బట్టి ప్రీమియం అనేటువంటిది ఉంటుంది. 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు వారి వరకు, అంటే 39 సంవత్సరాలు నుంచి 40 లోపు ఉండాలి. ఈ పట్టిక అనేటువంటిది మీకు డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి ఏ యొక్క వయసు వారికి ఎంతెంత కట్టాలి అనేటువంటిది. ఇక్కడ 1000 రూపాయల పెన్షన్ కోసం 18 సంవత్సరాల వారైతే గనక 42 రూపాయలు, 42 సంవత్సరాలు. అదే 20 సంవత్సరాల వారైతే గనక 1000 రూపాయల పెన్షన్ కోసం 50 రూపాయలు. ఈ విధంగా తక్కువ ప్రీమియం తోటి ఎక్కువ డబ్బులు సంపాదించుకునేటువంటి అవకాశం ఉంటుంది. నెలకి 200-300 అంటే మనం సునాయాసంగా ఏదో ఒక దాని మీద ఖర్చులు చేస్తూనే ఉంటాం. ఈ యొక్క స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనకి ఊహించిన రిటర్న్స్ అనేటువంటివి వస్తాయి. నెల నెల పెన్షన్ తో పాటు మనం ఎన్నాళ్ళకి చనిపోయినా కూడా, అంటే 100 ఏళ్ళకి చనిపోయినా కూడా, 100 ఏళ్ళు బతకగలిగి 100 ఏళ్ళకి చనిపోయినా కూడా తరువాత నామినీకి ఖచ్చితంగా ఈ యొక్క కార్పాస్ అమౌంట్ ఈ లక్షల రూపంలో చెల్లించ
చెల్లించడం జరుగుతుంది. ఒకవేళ మీరు గనక నమోదు చేసి 60 సంవత్సరాల లోపు మాత్రమే మీరు చనిపోయినట్లయితే గనక అప్పటి వరకు మీకు జనరేట్ అయిన కార్పస్ మొత్తాన్ని కూడా మీ నామినీకి చెల్లించడం జరుగుతుంది. అయితే ఈ అటల్ పెన్షన్ యోజన అనేది ప్యూర్ గవర్నమెంట్ నిర్వహించేటువంటి సంస్థ. ఈ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ నిర్వహణలో ఉంటుంది. దీనికి మీకు ఒక ప్రాన్ నెంబర్ ను కేటాయిస్తారు. ప్రాన్ అంటే PRAN, ప్రాన్ అంటే పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్. ఈ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ అనేది గవర్నమెంట్ మీకు ఒకటి జనరేట్ చేసి ఇస్తుంది. ఇప్పుడు మీకు ఒక బ్యాంకులో గనక మీరు ఇందులో నమోదు చేసుకున్నట్లయితే గనక మీరు నెలవారీ గాని 3 నెలలకు గాని 6 నెలలకు గాని చెల్లించేటువంటి ఆప్షన్ ఉంటుంది. ఒక బ్యాంకులో మీరు నమోదు చేసినట్లయితే గనక ఒక పర్టికులర్ తారీఖున ఆటోమేటిక్ గా అదే కట్ అయిపోయి మీ ప్రాన్ నెంబర్ లో ఆ డబ్బు జమ అవటం జరుగుతుంది. అయితే మీరు ఈ మీ ప్రాన్ నెంబర్ లో ఎంత బ్యాలెన్స్ జనరేట్ అయింది అనేటువంటిది మీరు స్టేట్మెంట్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను కింద లింక్ ఇచ్చాను, ఈ లింక్ చూడండి. ఈ లింక్ మీద క్లిక్ చేసి మీరు మీ యొక్క బ్యాలెన్స్ ని అంటే ప్రాన్ నెంబర్ లో ఉన్న బ్యాలెన్స్ ని తెలుసుకోవచ్చు. అదే విధంగా స్టేట్మెంట్ ను కూడా పొందొచ్చు, ఏ తారీఖున జమ అయింది అనేటువంటిది. ఒకవేళ మీరు గనక ఈ ప్రీమియంని సకాలంలో చెల్లించకపోతే అంటే మీకు ఆటోమేటిక్ గా బ్యాంకుల స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ ద్వారా ఆటోమేటిక్ గా కట్ అయిపోయి ప్రాన్ నెంబర్ గా మీరు ఎన్నుకున్న తారీఖు నుండి ఆటోమేటిక్ గా పడిపోవడం జరుగుతుంది. ఒకవేళ మీ అకౌంట్ లో బ్యాలెన్స్ లేకపోతే గనక కొంత పెనాల్టీ అనేటువంటిది చేయడం జరుగుతుంది. మీరు కట్టే ప్రీమియం 100 రూపాయలు ఉంటే గనక నెలకు 1 రూపాయి పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. 2 నెలల్లో 2 నెలలే కట్టాలనుకుంటే అదే విధంగా మీ ప్రీమియం అనేటువంటిది 101 రూపాయి నుండి 500 రూపాయల వరకు ఉన్నట్లయితే గనక నెల 2 రూపాయల పెనాల్టీని మీరు భరించాల్సి ఉంటుంది. అదే విధంగా 500 నుండి 1000 రూపాయల వరకు ఉన్న ప్రీమియం కి 5 రూపాయలు పెనాల్టీ వేయడం జరుగుతుంది లేట్ గా కట్టినట్లయితే. అదే విధంగా 1000 రూపాయలు పైబడి ఉన్న దానికి 10 రూపాయలు పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు గనక ఈ స్కీమ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, తప్పకుండా మేము రిప్లై ఇస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, గుడ్ డే.